ఇంకేమాత్రం లేట్ చేయకుండా శివ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత డ్రోన్ ఫ్లై చేద్దాం. ఇదివరకు నేను వెళ్ళాను కాబట్టి ఐడియా ఉంది కాబట్టి ఇట్లా వచ్చాను. బట్ కానీ వెళ్ళగలుగుతామా లేదా కష్టపడి ఎక్కాడు కొండ అయితే. ఇక్కడ చూడండి నేను ఎంత పైకి ఎక్కాను, నాకే చూస్తుంటే చాలా అంటే చాలా అయితే భయం వేస్తుంది. వీడియోని అయితే మాత్రం పూర్తిగా చూడండి గాయస్. ఏంద్రా శివ ఫోన్ కూడా పగల కొట్టు, ఐఫోన్ కూడా 98 టాప్ స్పీడ్ 99 అబ్బా 99 వెళ్ళిందిరా. నీ మీద ఎవరో ఖర్చు పెట్టినారా? శివ బండికి ఎక్కలేనంతా ఉంది. మీరు దూరంగా పైన చూడండి, మీకు ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి వాటర్ అంతా పడతా ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి గాయస్. ఏం శివ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి రాగానే భయం పోయి ఆ సౌండ్కి అసలు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా. సో పురుగులు అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, కంటికాడికే వస్తున్నాయి ఏందో. సో ఇప్పుడు దాకా కొంచెం భయపడతా అయితే వచ్చాం. ఫైనల్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామని అనుకుంటున్నా. సో ఇట్లా వెళ్దాం, ఇట్లా వెళ్ళి మీకు చూపిస్తా. ఇట్లా వెళ్ళలేము శివా, వేయలేదు. పైకి బా అట్టే బా. అంటే వాటర్ హెవీగా ఉన్నాయి కదా, వాటర్ లేకపోతే అట్ వెళ్ళిపోవచ్చు. జాగ్రత్త, ఏడా జాగ్రత్తగా వెళ్ళాలా. వాటర్ఫాల్ కనిపిస్తుందా? అబ్బో పర్లేదు శివ, బాగుంది. ఇదో ఇట్లా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవచ్చు మనం వాటర్ఫాల్ దగ్గరికి. హెవీగా ఉంది ఆ వాటర్ఫాల్ అయితే మాత్రమా. నేనైతే వచ్చేసాను, శివ అయితే వస్తా ఉన్నాను నిదానంగా. ఓకే అమ్మడు దా, చూడు శివ చేపలు చూడాడా? చేపలు ఉన్నా పర్లే, పాములు ఉండకుండా చూసుకో. దిగు వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫైనల్గా అబ్బా, నేను 2 టైమ్స్ వచ్చాను. 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇంత హెవీ వాటర్ఫాల్ అయితే లేదు. శివ ఆ మిడిల్లో లోతు ఎంత ఉంది తెలుసా? లోతు భయంకరంగా ఉంటుంది. తాటి చెట్టు, 2 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది ఆ మిడిల్లో. అంతే, చాలా డేంజరు. ఏమే డ్రోన్ షాట్స్ మంచిగా రా, వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. పైన ఇంకా ఏంది, ఇది ఒకటే కదా వాటర్ఫాల్, పైన ఉన్నాయి ఇంకా వాటర్ఫాల్స్. ఒరే ఒరే దాంట్ లేవు లేరా బుజ్జిముండా. ఏం లేవురా దాంట్లో, బ్యాగ్లో ఉన్నాయిరా మా డ్రోన్లు అవన్నీ. ఆడేం లేవు, మేము వచ్చినవో లేదో చూడండి. అన్ని కోతలు అయితే వచ్చేసాయి. మా దగ్గర ఉన్న బనానా అంతా మేము ఆడైతే వేసాము. చా ఇక్కడ కానీ పెట్టుకొని ఉంటే బాగుండు. ఓ సారీ గాయస్, ఏమనుకోవద్దు. సో చాలా అయితే ఉన్నాయి అబ్బా. నెక్స్ట్ టైం వస్తే ఎడకు కూడా ఒక మూట తీసుకురావాలా. ఏ శివ, ఎడకు కూడా ఒక మూట తీసుకురావాలి మనం. మొత్తానికి చూసారు కదా. సో ఫైనల్గా భయపడుతూ మనం వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సిద్ధేశ్వర కోన వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో నాకైతే మాత్రం ఈసారి పిచ్చ పిచ్చగా నచ్చింది. లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చినప్పుడు ఇంత వాటర్ఫాల్ అయితే ఏం లేదు, తక్కువైతే ఉండింది. ఇప్పుడు మీకు డ్రోన్ కూడా ఫ్లై చేసి పైన ఇంకా కొన్ని వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి. బట్ కానీ అవి చిన్నవి, ఇంకోటి పెద్ద వాటర్ఫాల్ ఒకటైతే ఉంది. ఆడదాకా డ్రోన్ పాసిబుల్ అయితే పంపిస్తా. నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీలు అయితే ఉన్నాను. సో మీరే చూసారు కదా ఎంతో భయపడతా, ఏమున్నాయి ఏంటి అని చెప్పి భయపడతా అయితే వచ్చాం. సో ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు, శివాకి అయితే మాత్రం. అండ్ మెయిన్గా రాపూర్ దగ్గర ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే మాత్రం, సో సిద్ధేశ్వర కొనికి వచ్చేదానికి ఒక మంచి వే, అంటే వే ఓకే బాగానే ఉంది రావచ్చు, కొంచెం ఇంకా వెడల్పుగా చేసి కొంచెం మంచిగా చేస్తే భక్తులు కూడా చాలామంది అయితే వస్తారు. అండ్ అక్కడ మనకేంటంటే టెంపుల్ కూడా అయితే ఉంది సిద్ధేశ్వర కొనలో. సో మీకు ఆ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇంత మాత్రం చేసింది కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా రాపూర్లో, వాళ్ళే చేశారు. సో ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఒక మంచి టెంపుల్ ఇక్కడ కడితే మాత్రం, సో భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంది అయితే వస్తారు. సో ఇది మన నా సైడ్ నుంచి, అట్లానే మన ఛానల్ సబ్స్క్రైబర్ సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం అంతే. ఇంకేమాత్రం లేట్ చేయకుండా శివ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత డ్రోన్ ఫ్లై చేద్దాం.
ఎంత భయపడతా వచ్చామో అంత హ్యాపీ ఉన్నా ఇక్కడికి రాగానే. ఎట్లా ఉంది తెలుసా నీ నీ బ్యాక్ సైడ్ సీనరీ వాటర్ ఫాల్ ఎట్లా ఉంది తెలుసా? నాకు మునగాల అనిపిస్తుంది ప్రస్తానంగా అయితే ఇప్పుడు మునగాడ మునిగే ఛాన్స్ వద్దు వద్దు. లైఫ్ లో ఫస్ట్ టైం అయితే లైవ్ లో వాటర్ ఫాల్స్ చూద్దామా? అంతేనా? ఆ నిజంగా చెప్తున్నా. ఆ పెంచల కొనకి వెళ్ళున్నాం గానీ అక్కడ మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు పడలా నీళ్ళు. ఓకే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూడండి. ఫస్ట్ టైమా? అనదర్ లెవెల్ ఫీలింగ్ ఆ సేమ్ నా. డ్రోన్ అయితే ఫ్లై చేశాను, వ్యూ చూడండి ఎంత బాగుందో. సో వాటర్ఫాల్ ఇంకా హెవీగా కూడా ఉంటుంది వర్షాలు ఎక్కువ పడినప్పుడు. సో ఇక్కడ చూడండి ఇంకా పైన మీకు చాలా వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుద్ది. సో అబ్జర్వ్ చేయండి క్లారిటీగా అక్కడ. అంటే నేను ఏంటంటే 15 మీటర్స్ వరకే నేను డ్రోన్ హైట్ అనేది సెట్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే ఇక్కడికి వెళ్ళి లాగింది. సో ఇప్పుడు చూడండి నాకు తెలియకుండా ఆటోమేటిక్గా లాగేసింది ఆ చెట్లు. సో దానివల్ల ఇక్కడైతే ఇరుక్కోపోయింది. అంతే కథం. డ్రోన్ అది ఇరుక్కోపోయిందిరా, ఇప్పుడు పైకి వెళ్ళాలా? అటు నుంచి వెళ్ళాల్సివా? అడంతా అటుంది రోడ్డు, ఎలా ఎలా వెళ్తాలా? నేను ట్రై చేస్తా, నువ్వైతే నువ్వు జాగ్రత్తగా ఉండాలా. షా డ్రోన్ అనవసరంగా ఇరుక్కుపోయింది ఆడ పైన. ఏందిరా కర్మ, నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆడ చెట్టు తగులుకొనుంది, చెట్టు తగులుకొని అట్టే ఉంటే ఓకే, జారిందనుకో కథం. నేను అడిగి పోలేను, కిందకి వెళ్ళిపోద్ది ఇంకా, ఇంకే త్వరగా వెళ్ళిపోదాం. హూ అక్కడి నుంచి పైకి అయితే వచ్చేసాను. సో మీకు చూడండి ఇట్లా మెట్లు అయితే ఉంటాయి, మెట్లే ఉండవు, కర్రలు ఉంటాయి, ఆ కర్రలు పెట్టుకొని మనం పైకి కానీ వెళ్తే సో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఇదివరకు నేను వెళ్ళాను కాబట్టి ఐడియా ఉంది కాబట్టి ఇట్లా వచ్చాను. బట్ కానీ వెళ్ళగలుగుతామా లేదా ఇక్కడ జాగ్రత్త పట్టుకొని వెళ్ళాలా. సో ట్రై చేద్దాం ఇంకా. మీరు దూరంగా చూడండి, అన్నైతే కొండ ఎక్కతాం వచ్చేసాను. మీకు దూరంగా చెట్ల దగ్గర డ్రోన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ వాటర్ దాటేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే దాటాలి. కొంచెం జారిన ఏంటంటే మనం లోయలో పడిపోయేదానికి అవకాశం అయితే ఎక్కువైతే ఉంది. అక్కడ చూడండి అన్న అయితే ఎంత కష్టపడుతున్నాడు డ్రోన్ కోసం. దూరంగా చూడండి, నేను అక్కడైతే కనిపిస్తున్నాను కదా, ఆ వాటర్ దాటుతుంటే కూడా ఎక్కడెక్కడ జారి పడిపోతానా భయం అయితే వేసింది. అండ్ ఇక్కడ చూడండి కొండ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఏంటంటే పడితే ఏమి లేదు, ఇంకా లోయలో పడతాం. సో ఈత వచ్చు ప్రాబ్లం లేదు, బట్ కానీ దాని కింద రాయలు ఉంటేనే కథం. సో చూడండి డ్రోన్ ఉంది కదా కరెక్ట్గా ఆ చెట్టుకి అయితే ఇరుక్కొని ఉంది. సో ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే మొత్తానికి చూడండి కనిపిస్తూ ఉంది కదా, డ్రోన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎస్ మొత్తానికి డ్రోన్ అయితే సాధించాను, ఎట్లా కింద అయితే పడలేదు దేవుడి దయ వల్ల. అండ్ ఎట్లా కూడా గాలి ఎట్లాంటిది ఎటువంటి తోలలేదు కాబట్టి సేఫ్ సాధించావునా. మొత్తానికి అమ్మో నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగాలి. మొత్తానికి సాధించానయ్యా. ఎస్ మొత్తానికి సాధించాను, ఎక్కి ఎక్కి ఎట్టో నాకు అలవాటు ఉంది కాబట్టి. ఐ మీన్ లాస్ట్ టైం వచ్చాం కాబట్టి ఒకసారి ఆ ఐడియా ఉండడం వల్ల డైరెక్ట్గా అయితే వచ్చేసాను. అమ్మో చెమట అయితే మాత్రం కారిపోయింది. సో రిస్క్ ఏదో అనుకుంటే అనదర్ రిస్క్ అయితే అయింది మాకు. ఇలానే మీకు ఇంకా వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి. సో అక్కడ భయంకరమైన లోతు, అక్కడి నుంచే కాదు ఇక్కడి నుంచే భయంకరమైన లోతు. సో ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్త మన వాళ్ళు. సో ఇంకెక్కడ కానీ జాగ్రత్త మాత్రం కింద కొట్టుకొని పోతాం. సో ఇక్కడ మనం నిదానంగా జాగ్రత్తగా దిగి వెళ్దాం. ఎందుకన్నా మంచిది, ఈ పక్కే నడుస్తాను నేను, ఆ పక్క అసలు నడవను. ఒకవేళ జారినా ఏడా పడతా, అటగానే అడుగు ఇంకో జారితే అటు పడిపోయేదానికి అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ కింద అంతా పాచి కదా, జారత ఉంది భయంకరం ఊబది, జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. గాట్ ఇట్, మొత్తానికి సంపాదించానయ్యా. శివ ఆడున్నాడు, జూమ్ చేస్తే కనిపించదు. చూడండి పైకి ఎట్టుందో, ఇదంతా ఎక్కుంటా పోవాలా దిగాలా? ఇంకా చాలా అడ్వెంచర్ టాస్క్ అయితే ఉంది. ఎక్కేదానికి ఎక్కి డ్రోన్ అయితే సాధించాను, బట్ కానీ ఇప్పుడు దిగేటప్పుడు అసలు చూసారాయన ఓ నా పని అయితే అయిపోయిందయ్యా. వామ్మో ఇదంతా పైకి ఎక్కాలా? నా వల్ల అయితే కాదయ్యా, నాయన అన్నం కూడా తెలియదు ఆఖరికి. మామూలు అడ్వెంచర్ అయితే చేయలేదు. సో గైస్ మీరే చూసారు కదా డ్రోన్ కోసం నానా తిప్పలు పడి. సో ఫైనల్గా ఎండ్ పాయింట్ వరకు అయితే వచ్చేసా. ఇక్కడ దిగేదానికి ఏంటంటే నేను ఒక్కనే దిగేస్తా, బట్ కానీ చేతిలో డ్రోన్ ఉంది కదా, సో కన్ఫామ్గా జారి పడిపోయేదానికి అవకాశం అయితే ఉంది. సో అందుకే శివాకైతే అరిసి అరిసి చెప్పిన ఇట్లా రావాలి అట్లా రావాలని. సో ఆల్మోస్ట్ శివా కూడా వచ్చేస్తున్నాడు. శివా ఎట్టా అట్టా, అదేరా కోతులు, అవి ఏం కాదు కోతులు, నీకు మొత్తం వే ఉంది చూడు, వేలోనే వచ్చేసి దారిలోనే వచ్చే ఎట్టా బావాకు. ఏ నేను ఏడే ఉన్నాను కదరా, భయం ఎందుకు? జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం అనుకో. ఇదిగో రా ముందుకు రట్టారా శివా. ఏం కాదురా శివా, నేను అలసిపోయినాను అరవలేను. శివా కోతులు ఉన్నాయి కోతులు ఉన్నాయి కోతులు ఉన్నాయి అని చంపుతున్నాడు. మొహం కూడా చూడండి ఎట్ట అయిపోయిందో ఈ కొంతసేపటికి. అబ్బా ఫిట్నెస్ ట్రై చేయాలయ్యా. ఒకప్పుడు ఈ కొండని
అలోహగా ఎక్కిన కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ అట్లా ఎక్కి అట్లా దిగిన ఇప్పుడు ఎక్కి దిగాలో నా పని అయితే అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు దిగాల దిగేసి ఇంక వెళ్ళిపోవచ్చు శివ ఏం రావట్లా ఆరుదాకా వెళ్ళొచ్చు శివ వస్తే చేతికి అందించేసి నేను దూకేద్దాం అనుకున్నా బట్ కానీ శివ ఏం వచ్చేటట్లేడు దానికి అల్లాడిపోతున్నారా నేను అడిగి వచ్చాను చూసావా జాగ్రత్త ఇది బెటర్ రా चूस दूकना शिवा चूस्ते देवड़ कोना ఏంది దేవుడు కనిపించాడు బ్లడ్ పడింది తలకోన పుణ్యం తలకోన ఏం కొనిదే ఇంతకే సిద్ధేశ్వర కోన పుణ్యం బ్లడ్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కే పైకి అప్పుడు నేను ఎంత ఫిట్నెస్ ఆ ఇప్పుడు దేవుడు కనిపించాడు ఇప్పుడు నేను ఎల్లిన జుజుబి మేము అప్పుడు ఎల్లింది ఇంకా పైకి వెళ్ళాం చాలా అంత భయపడుతుంటే నువ్వు పిల్లకాయలు వచ్చేసారు ముగ్గురు సో మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్దాం ఈత ఆడకూడదని చాలా ఉన్నాయి ఎంత అమ్ముడు ఈత ఆడతారా నేను పైకి పోయి వచ్చా డ్రోన్ ఇరుక్కునింది మాది ఆ చెట్టులా పట్ట నీళ్ళు వచ్చే పైన ఒక చెట్టు చూడు ఆ చెట్టు కాడ ఇరుక్కుంది పోయి తీసుకొని వచ్చా ఒకసారి ఇల్లా ఇది వరకు బండి ఉందా ఎల్లో కలర్ది సో ఉందా లేకపోతే ఎవరినో కొట్టేశారా అనుకుంటున్నాడు మావాడు ఉందా అదే నీ బైక్ ఉందిలే స్కూటీ సారీ నెల్లూరు నెల్లూరు తమ్ముడు ఇంకేం వెళ్దామా మనమా లేదా తీత ఆడదామా ఆడ ఎంతలో అవుతుంది తెలుసా తమ్ముడు వాళ్ళందరిది ఇక్కడ రాపూరే అంట శివ మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాం సో మనకి చూడండి వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఇక్కడే ఉంటాయి అండ్ అలానే మనకి చూడండి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం సోమవారం ఆదివారం మంది ఎక్కువ అయితే వస్తారు ఇక్కడికి నంది ఉన్నారు అంటే ఆటోమేటిక్గా టెంపుల్ లోపల మనకి శివాలయం శివుని విగ్రహం అయితే ఉంటుంది హరహర మహాదేవ శంభో శంకరుని రూపం శివరాత్రులకి వాటికి ఇక్కడ మంచిగా వస్తారు సోమవారం శివరాత్రులకి కార్తీక సోమవారాలకి ఇక్కడికి చాలామంది అయితే వస్తారు లోపల చూడండి మనకి శివలింగం అయితే ఉంది ఎప్పుడో పురాతన కాలంది బట్ కానీ డెవలప్ అవ్వలేదు నాకు అదే చాలా బాధగా ఉంది సో కన్ఫామ్గా ఇక్కడ నియర్ బై రాపూరి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు కొంచెం ఏం చెప్పాలా కొంచెం రాజకీయ నాయకులతో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఒక మంచి టెంపుల్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం సో ఇక్కడ వాటర్ ఫాల్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి బట్ కానీ జాగ్రత్తగా ఉంటే ఐ మీన్ ఒక వే ఏర్పాటు చేయడము ఇట్లా గుడి కడితే మనకి వాటర్ ఫాల్స్లో అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాటర్ ఫాల్స్లో ఎవరికైనా ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా అయితే ఉంటాయి సో నా ఛానల్ నుంచి మన ఛానల్ వ్యూవర్స్ నుంచి సో ఇక్కడ రాపూర్ సరౌండింగ్స్ ఉన్న రాజకీయ నాయకులు చెప్పాల్సింది అదే శివయ్య నువ్వే కాపాడాలయ్యా ఈ జనాల్ని ఈ రాజకీయ నాయకుల్ని నువ్వే కాపాడాలా
సో నువ్వే నీ గుడిని కట్టించుకోవాలా. ఏం పేరు? వెంకటేషా. గోవర్ధన్. గోవర్ధన్. మనోడి పేరు? చందు. మునగడం అయిపోయిందా? నేనేమునగతాలే బ్రో, ఇంక ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదామని. మన ఛానల్ తరఫున ఎవరైనా ఇక్కడ గుడి కట్టేదానికి ఏదైనా ఇనిషియేటివ్ అని తీసుకుంటే మాత్రం, సో మనమంతు ప్రయత్నం మనమంతు సహాయం పక్కాగా అయితే మనం శివయ్యకి అయితే చేస్తాం పక్కా. ఇక్కడ మన తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్కి. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు రావాలా, అప్పుడు హెవీగా ఉంటుంది ఇంకా వాటర్ ఫాల్స్. సో తమ్ముడు వాళ్ళు మేము అందరం రిటర్న్ అయిపోతున్నాం. వచ్చేటప్పుడు కొంచెం భయపడతా భయపడతా వచ్చాం కానీ. సో ఇప్పుడు శివకి గుండెల్లో ఏం శివ ధైర్యం వచ్చింది నీకు. సో ఫైనల్గా ఇంకొకసారి వాటర్ ఫాల్ కనిపిస్తుందా? కనిపించలే. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేయండి కానీ. సో దోవన ఇంకేదైనా అడ్వెంచర్ జరిగితే అది మాట్లాడుకుంటూ వెళ్దాం. సో డైరెక్ట్గా మన స్కూటీ ఉంది కదా, ఆడికి వెళ్దాం. తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడేమో శివ స్కూటీ అయితే ఉంది, ఇప్పుడు పోయే లోపల శివ నీ స్కూటీ ఉండిపోవాలా? ఏ ఉండదు లాగు, నేనున్నాను కదా, నేను ఆల్రెడీ మనుషులను ఏర్పాటు చేసిన, నీ స్కూటీ ఉండొచ్చు చూడు. ఏం భయం ఎట్ట అనిపించింది? నీ భయం గేమ్ ఆడిపోయింది. అది ఇప్పుడు వెళ్ళిపోయింది నా, ఎందుకంటే ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఉన్నారు కాబట్టి. హ్యూమన్ సైకాలజీ ఎట్టుంటుందంటే, మనతో పాటు ఒక 5 మంది పోతే పర్లే, మనం ఒకటి పోతేనే ప్రాబ్లం. ఇప్పుడు 5 మంది ఉన్నాం, 5 మంది పోతే ఓకే. మనతో పాటు ఒక 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు అనుకుంటారా? ఏమి సైకాలజీ అయ్యా, హ్యూమన్ సైకాలజీ. సో మనం డైరెక్ట్గా బైక్ స్కూటీ కాడికి వెళ్దాం. అక్కడ ఉంటుందో ఉండదు స్కూటీ ఫస్ట్? ఏంది భయపించేదా? నీ స్కూటీ ఉండకూడదు శివా. అన్నా నీ స్కూటీ లేదంట. అయ్యా అయ్యాను. ఉరే లేదురా, నిజంగా స్కూటీ నిజంగా లేదు స్కూటీ. అది వద్ద శివయ్య, బికాస్ ఆఫ్ శివయ్య వల్లే మనకి ఈరోజు డ్రోన్ ఉంది. డ్రోన్ ఉంది శివయ్య, లేకపోతే ఈరోజు నా డ్రోన్ లే. ఏంద్రా శివ, ఫోన్ కూడా పగల కొట్టు, ఐఫోన్ కూడా అది మర్చిపోయా అసలు చెప్పడం. ఎట్ట ఫోన్కి ఏం కాలేదు, ఫోన్ కార్డ్ ఒకటే ప్రాబ్లం అయింది. కింద పడి నువ్వు స్క్రీన్ గార్డ్. సో స్క్రీన్ గార్డ్ ఉండడం ఎంతో ప్లస్ అయింది, లేదంటే మాత్రం ఈరోజు ఫోన్కి ఇక్కడ ఎగడో దిక్కున ఒక స్క్రాచ్ పడి ఉండేది. ఇదిగో నేను ఇట్లాగానే పడి ఉంటే ఒక లెన్స్ తగులుంటే ఏంది? నన్ను ఆడే వదిలేసి వచ్చుంటావు. జోకులు వద్దు, కొండెక్కిచ్చావు నిన్ను. సెట్టో టెంపర్ గ్లాస్ ఒకటే బయలింది కాబట్టి సేఫ్. నీకు దన్నం సమ జాగ్రత్తగా ఉండరావు, ఒక వస్తువు మీద జాగ్రత్తగా పెట్టుకో. వాట్ మ్యాన్. సరే అయితే బాయ్ బాయ్, పరాద్దాం. పడే ఇంకేం చేస్తావు? కోతులే ఉంది, ఏమన్నా చెత్త కుప్పలో పరాద్దాం. అందులో గ్లాస్ గ్లాస్ కదా, ఇబ్బంది అవుద్ది. ఓకే, ఇంకా డైరెక్ట్గా రాపూర్కి అయితే వచ్చేసాం. రాపూర్కి వచ్చి ఒక డాబా అయితే, ఈ డాబాలో ఆల్రెడీ ఒకసారి అయితే తిన్నా. సో ఈ డాబాకి వచ్చి ఇప్పుడు స్టార్టర్ అయితే చెప్పాను, దాని తర్వాత పుల్కా అయితే వస్తుంది. సో తమ్ముడు వాళ్ళు వచ్చిన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. తినేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, మనం మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతాం. నెల్లూరు, నెల్లూరే వంశీరెడ్డి బ్లాక్స్ అని. మెయిన్ సెంటర్లోనే రోడ్డు మంచిగా లేదు ఇక్కడ. ఎవరో ఒకరు తిరగొట్టుకొని పడతారు, వర్షం కొంచెం హెవీగా ఉన్నప్పుడు బైకర్స్ ఎవరో ఒకరు తిరగొట్టుకొని పడతారు. తమ్ముడు వాళ్ళది లెఫ్ట్ ఇటేనా ఊరు? ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే డన్ డన్. ఓకే గాయ్స్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో అయితే మాత్రం అనదర్ లెవెల్ అయితే నాకైతే అనిపించింది. చేసినోడి నేను కదా అడ్వెంచరు. అబ్బా ఎందుకులే అసలుకి ఆ డ్రోన్ ఆడి ఇరుక్కోడి విన్న అంతా అదృశ్యమైన అబ్బా, అంతా శివయ్య శివయ్య నా మీద చూపించిన ప్రేమ జాలి కరుణ. సో దానివల్లే మనకు ఆ డ్రోన్ అనేది ఇదో దొరికింది. లేదంటే మాత్రం కరెక్ట్గా చూడండి ఆ చెట్టుకి తగిలి ఇరుక్కోవడం అండ్ సరౌండింగ్స్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉండడం, ఆ టైంకి గాలి కూడా లేకపోవడం అంతా అసలు అదృశ్యం. అసలుకి అసలు నేను నా మాటలైతే నేనైతే చెప్పలేకపోతున్నాను. కొంచెం అటు ఇటు అయింటే కొండ తగిలేది, లేదు అంటే అటు ఇటు అయింటే కొంచెం నీళ్ళలో అన్న పడి ఉండేది. ఎట్టు చూడు ఆ కొమ్మకు తగులుకొని కూడా ఏంటంటే అసలుకి బయటకు ఊడిపోవాలా. సమ్టైమ్స్ ఏంటంటే మనకేంటంటే కొమ్మకు తగులుకొని కింద పడిపోద్ది డ్రోను, అప్పుడు నీళ్ళు అయితే కింద ఉన్నాయి కదా, సో మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉండేది. సో నేను కూడా ఏం చేసిండేవాడిని కాదు. టాప్ స్పీడ్ శివ బైక్ స్కూటీ టాప్ స్పీడ్ 98, టాప్ స్పీడ్ 99. అబ్బా 99కి వెళ్ళిందిరా, ఇంకా రాదులే, అది డౌన్ ఉంది కాబట్టి 99 వెళ్ళిందిలే. ఇందాక నుంచి వస్తా ఉంటే గతుకులు ఉన్న దగ్గర ఏదో సౌండ్ వస్తూ ఉంది. తీరా చూస్తే అప్పుడే కొత్త బండి బోల్ట్ పోయింది. ఆడ బోల్ట్ పోయిందా? అది అది ఓపెన్ చేయి గట్టిగా. ఓకే ఓకే, ఆ బోల్ట్ పోయింది. బా ఇన్ని కష్టాలు వచ్చినాయి సార్, కొత్త బండి అప్పుడే బోల్ట్లు ఊడిపోయినా? ఇదేం చూసినావా బయట పెట్టుంటే ఇది ఇంచేసేది. ఊరే ఇంచి సీట్ మీద పెట్టేసి వెళ్ళిన. ఎవరు అది? ఏమో ఏదే సెల్ఫ్
ఇక్కడ వరకు ఇంచేసేది ఆ కొత్తది ఇది మళ్ళీ ఇంచేసి స్టార్ట్ అయిందా ఇంచిన కిక్కు కొట్టి స్టార్ట్ చేసింది మెకానిక్ షాప్ కి వెళ్ళి ఆ ఇది ఏపిచాం కొత్తది నిమ్మింది ఎవరో ఖర్చు పెట్టినారా शिवा बंडी की एवरो मोहन सेल्फ इरगोटी आड़े बंपार इपड़ेमो बोल उड़पी कं का रे मल्ली पूजा वो इंदाक स्पैडर एगर एगर पैकी अंत हईट एगरावाड़का रोड को कार कोई पड़ता बोगपा इंटर